ఓకేనా? భారతదేశానికి 1000 సంవత్సరాల ముందు ఈ చరిత్ర చూస్తే ఈ దేశంలో హిందూ బౌద్ధము హిందూ శాఖలుగా ఉన్నటువంటి ఇతర మతాలతో కూడుకున్న ఒక విస్తృతమైన హిందూ సమాజం మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఒక ఇస్లాం మతం కానీ లేకపోతే ఈసాయి మతాలు కానీ వెన్ని వలసలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డాయి. ఈ దేశానికి ఒక చరిత్ర అని చెప్పుకోవాల్సి వస్తే అది హిందూ సంస్కృతే దాని చరిత్ర. భారతదేశం నుండి హిందూ సంస్కృతిని ఎవరూ విడదీయలేరు, అలా చేయాలని ప్రయత్నించిన రాజులు, అలా చేయాలని ప్రయత్నించినటువంటి ఎంతో బ్రిటిషర్లు కూడా తోకముడుచుకుని వెనుదిరిగారు. ఈరోజు నామరూపాలు లేకుండా పోయారు. అలాంటి కోవకు చెందినటువంటి కుహనా మేధావులు ఈ భారతదేశానికి ఒక ఆత్మగా భావించే హిందూ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని వాళ్ళెప్పుడు గుర్తింపు పొందాలనుకున్నప్పుడల్లా దీని మీద ఒక రాయి విసరడం, దీని మీద అవాకులు చవాకులు పేలడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో సినిమాలు ఏవి ఆడట్లేదు, ప్రేక్షక ఆదరణ తగ్గిపోయింది, తీసేవాళ్ళు కొరవడ్డారు, ఆయనకి వయసు వచ్చేసింది, ఆయన తాను రాజకీయంలోకి రావాలనుకున్నప్పుడు ఒక స్పష్టతతో ఒక స్వచ్ఛతతో ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల యొక్క మనోభావాల్ని గుర్తించి వ్యాఖ్యానాలు చేయడం సబబు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు, ఒక్కసారి ఈ దేశమంతా తన్ని గుర్తించాలనుకున్నాడు. అందుకు ఆయన చేసినటువంటి బహిరంగ ప్రకటన ఏంటంటే, హిందువులు తీవ్రవాదులు, కాషాయం ఉగ్రవాదము. అంటే ఇప్పుడు మేమంతా నేను ఎవరిని చంపానండి, అలాగే హిందువులు తీవ్రవాదులు ఈయనేం చేశారని ఇంతవరకు ఈయన ఎవరైనా హిందువు ఏమన్నా అన్నారా? ఇంతకాలం 40 సంవత్సరాలు హిందువుల డబ్బు మీదే కదా నువ్వు ఆధారపడ్డావు. హిందువులు నిన్ను ఆదరించబట్టేక నువ్వు ఒక బంగ్లా కట్టుకున్నా, లేదు ఒక జీరో స్థాయి నుండి ఒక హీరో స్థాయికి నువ్వు ఎదిగావనంటే నీలో నటనా సామర్థ్యం ఉన్నా దాన్ని ఆదరించి అన్నం పెట్టింది హిందూ ప్రేక్షకులు కారా? అలాంటి ప్రేక్షకులకి, అలాంటి హిందూ సమాజానికి నువ్వు తీర్చుకునే కృతజ్ఞత ఇదేనా? ఈరోజు నువ్వు నటుడుగా కాకుండా ఒక నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు ఇదే నీ నాయకత్వ లక్షణం. ఇది దిగజారుడితనం. ఇది ఒక రకంగా నిన్ను నువ్వు కిందకి ఈడ్చుకొని పడేసుకున్నటువంటి నీ వైఖరి. అలాగే హిందువులని అడ్డుకునే దాంట్లో కేరళ ప్రభుత్వం చాలా సఫలమైందని వ్యాఖ్యానం చేస్తాడు ఆయన. అంటే కేరళ రాష్ట్రంలో హిందువుల్ని రోడ్డు మీద నరుకుతుంటే ఈయనకు ఒక పైశాచిక ఆనందం. ఎలాంటి పైశాచిక ఆనందం అనంటే, కేరళ రాష్ట్రంలాగా దేశమంతటా కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వము హిందువుల్ని రోడ్డు మీద నరికేయాలి, హిందూ అన్నవాడు ఈ దేశంలో ఉండకూడదని ఇతని యొక్క భావన. 80% మంది ఉన్నటువంటి హిందూ సమాజము 80% మంది ఉన్న హిందూ సమాజం ఈ భారతదేశంలో ఈయనకంత చులకనైపోయింది. ఈయనేం కోరుకుంటున్నాడంటే, ఒక రకంగా హిందూ నరబలిని ఈయన కోరుకుంటున్నాడు. ఇలాంటి నాయకులు ఒకవేళ రేపు ఈయన నాయకుడైతే
ఈయన ఇంతవరకు నాయకుడు కాదు, లోక నాయకుడు అనేది చెప్పుకుంటున్నాడు. ఆయన పాటలు రాయించుకుంటాడు. ఈయన లోకల్ నాయకుడు కూడా కాలేదు ఇంతవరకు. ఈయన లోక నాయకుడు అంటాడు. ఈయన నాయకుడు అయితే ఆ సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈయన ఒక పక్క నేను హిందూ కుటుంబం నుంచి వచ్చానంటాడు. ఆ కుటుంబం ఈయనకి ఏమైనా ద్రోహం చేసిందా నాకు తెలీదు, లేదా హిందువులు ఎవరైనా ఈయనకి ద్రోహం చేశారా తెలీదు. మరి ఈయన జీవితంలో ఏం జరిగిందో ఈయన కొద్దిగా మానసికంగా ఆయన్ని ఆయన అదుపు తప్పి మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఎంజి రామచంద్రన్ గారు తమిళనాడులో ఒక మహానటుడిగా విశేషమైనటువంటి ఖ్యాతి పొందినటువంటి ఒక మహానటుడు. ఆయన ప్రజాజీవితంలోకి ఒక నాయకుడిగా అడుగుపెట్టి తమిళనాడు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఏలినటువంటి ఒక వ్యక్తి. అలాగే ఇక్కడ తెలుగు రాష్ట్రంలో చూస్తే ఎన్టీ రామారావు గారు, వారిద్దరిప్పుడు లేరు, కానీ ఒక సినీ జీవితంలో ఉంటూ దాని నుండి నాయకుడిగా ఎదగాలనుకున్నప్పుడు ఎవరికైనా వాళ్ళిద్దరూ ఒక కొలబద్దగా చూడాలి. వాళ్ళు నాయకులు అయిన తర్వాత కూడా వాళ్ళు ఏ ధర్మంలో పుట్టారో, ఏ మతంలో పుట్టారో, ఆ మతాన్ని ఎప్పుడూ కించపరుచుకోలేదు, దిగజార్చుకోలేదు. వాళ్ళు దాని పట్ల దిగజారుడు వ్యాఖ్యానాలు చేయకుండా ఎంతో నిబద్ధతతో హిందువుగానే జీవించారు. అందుకనే ఇప్పటికీ అన్ని మతాల వాళ్ళు కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు. ఇప్పటికీ ఆయన వాళ్ళిద్దరూ చనిపోయినా ఇప్పటికీ వాళ్ళిద్దరిని అందరూ గుండెల్లో పెట్టుకున్నారు. కారణం వాళ్ళు పుట్టినటువంటి మతాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఆదరిస్తూ ఇతర మతాల్ని కూడా ఎక్కడా వాళ్ళు కించపరచడమో, దాని మీద బురద జల్లడమో చెయ్యకుండా అంత నిబద్ధతగా బ్రతికారు వాళ్ళు. ఈరోజు కమల్ హాసన్ లాంటి నాయకులు మన దేశంలో కనుక వస్తే అలాంటి వాళ్ళకి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కూడబలికితే ఈ సమాజం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా ఈ హిందూ దేశంలో తీవ్రవాదం మధ్యలో వాళ్ళు బ్రతకాల్సి వస్తుంది, ఉగ్రవాదుల మధ్య బ్రతకాల్సి వస్తుంది అనే కనుక భావిస్తున్నారు కనుక వీళ్ళు ఇండియాను వదిలిపెట్టి ఆఫ్ఘనిస్తాన్లో బతకొచ్చు, లేకపోతే పాకిస్తాన్లో బతకొచ్చు, బేషరత్తుగా ఇక్కడ పౌరసత్వం కూడా వదిలేసుకుని వాళ్ళు సిరియా పౌరసత్వం తీసుకుని అక్కడ బతకమనండి. అప్పటికి కానీ వీళ్ళకి సరిగ్గా బుద్ధి రాదు. ఉగ్రవాదం తీవ్రవాదం ఎక్కడుందో వీళ్ళకి సరిగ్గా అర్థమవుతుంది. కోట్ల కోట్ల రూపాయలు ఇక్కడ నువ్వు గడించావా, నిన్నేమో ఇన్ని కోట్ల మంది హిందువులు ప్రేక్షకులు నిన్ను ఆదరించారా, 40 ఏళ్ల నీ యొక్క సుదీర్ఘమైన సినిమా జీవితంలో ఏ ఒక్కరోజు నువ్వు హిందుత్వం మీద నువ్వు మాట్లాడలేదా? ఆ రోజు పెకలని నీ గొంతు, ఆ రోజు మాట్లాడలేని నీ నాలుక ఈరోజు ఎందుకు మాట్లాడుతుంది? నీ వెనక ఎవరున్నారు? నువ్వు ఎవరి చేతిలో కీలుబొమ్మవి? హిందువుల్ని నరకడం నీకు అదే ఆదర్శమా? హిందూ నరమేదమే నువ్వు చూడాలనుకుంటున్నావా? ఇంతవరకు ఆయన ప్రజల్లో తిరగలేదు. ఆయనే అన్నాడు, నేను ఇప్పుడు ప్రజల మధ్య తిరగాలనుకుంటున్నాను, నేను రాష్ట్రమంతా పర్యటించాలనుకుంటున్నాను. అంటే ఏమని అర్థం? ఇంతవరకు నాకు ప్రజలతో సంబంధం లేదు, నా జీవితం నా బెడ్రూము నా మేకప్ రూము ఈ రెండిటితో బతికానని ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఆయనకి రెండే రూములు తెలుసు, బెడ్రూము లేదా మేకప్ రూమ్. ఆయన ప్రజా జీవితం ఎప్పుడూ చూడలేదు, ప్రజల కష్టసుఖాలు దేని గురించి పట్టించుకోలేదు, ప్రజల మనోభావాల గురించి ఆయనకి సంబంధం లేదు. నా దృష్టిలో ఆయన ఇంకా స్వాతి ముఖ్యమే.
ఆయన ఏమాత్రం ఆయన ఒక ఎదిగాడని ఒక పరిపక్వత ఉందని అనుకోక్కర్లేదు. కానీ ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం ఈ సమాజంలో, చాలా ప్రమాదకరం. ఇటువంటి వ్యక్తిత్వాలు ప్రజా జీవితంలో తిరగకుండానే ఒక్కొక్క కామెంట్లు చేసేసి, ప్రత్యేకించి హిందూ సమాజాన్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఈయనకి దమ్ముందా? ఒక క్రైస్తవాన్ని కానీ ఒక మహమ్మదీయాన్ని కానీ ఈయన మాట్లాడే దమ్ముందా ఇతనికి? ఇతను లోకనాయకుడు అంటాడు, విశ్వరూపం అంటాడు, దశావతారాలు ఎత్తుతానంటాడు, అన్నీ స్క్రీన్ మీద చించడం కాదు, రోడ్డు మీదకి వచ్చి ఈయన ఇతర మతాలని మాట్లాడే దమ్ముందా ఇతనికి? ఈ దమ్ములేనోడు హిందుత్వం మీద మాట్లాడతాడా? ఇతను భారతదేశానికి బరువు. ఈ దేశం భరించరాని ఒక క్యాన్సర్ పుండు లాంటి వాళ్ళు వీళ్ళంతా. కేవలం హిందుత్వాన్ని టార్గెట్ చేసుకొని చేసేటువంటి వీళ్ళందరూ కూడా భారతదేశానికి ఒక అనవసరమైన క్యాన్సర్ లాంటి వాళ్ళు వీళ్ళు. వీటికి ఖచ్చితంగా 80% హిందువులు బుద్ధి చెప్తారు. ప్రత్యేకించి తమిళనాడులో ఈయనకి సరైనటువంటి గుణపాఠం కూడా జరిగి తీరుతుంది. వీళ్ళు అనుకుంటుంటారు మేము ఏదైనా మాట్లాడేస్తాము, హిందువులు ఏం చేయలేరులే అని. హిందువులు ఏం చేయలేరు కాదు, హిందుత్వం చేస్తుంది. హిందువుల దగ్గర ఉండేదే ఆ క్షమ, హిందువుల దగ్గర ఉండేదే ఆ ఓర్పు, హిందువుల దగ్గర ఉండేదే సహనం. కానీ వాళ్ళ సహనాన్ని, వాళ్ళ ఓర్పుని, వాళ్ళ క్షమని కనుక గుచ్చి పదే పదే చేస్తే హిందుత్వం ఊరుకోదు. ఖచ్చితంగా హిందూ ధర్మం నీకు నేర్పాల్సిన గుణపాఠం నేర్పి తీరుతుంది. అలాగే మూడు రంగుల జెండాని మనం ఎలా గౌరవిస్తామో జాతీయ గీతాన్ని కూడా మనం గౌరవించి తీరాల్సిందే. అలాంటి ఒక నియమం ఉంది రాజ్యాంగంలో, ఒక ప్రధానమైన అంశంగా అది పరిగణింపబడింది. అలాంటి అంశాన్ని కూడా గుర్తు లేకుండా అయినా ఎంత హేళనగా, ఎంత అసలు దిగజారుడుతనంతో జాతీయ గీతం ఒకవేళ ఇష్టమైతే అర్ధరాత్రి 12 గంటలకి వేసుకోమనండి అంటాడు ఆయన. ఈయన దేశద్రోహిన, దేశం మీద భక్తి లేదు. అధిక శాతం 80% ఉన్న మెజారిటీ హిందువుల మీద ఈయనకి ఏమాత్రం గౌరవం లేదు. ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు బేషరత్తుగా హాయిగా, మాకు భారతదేశం అంటే ఇష్టం లేదు, మేము ఇక్కడ పౌరసత్వం వదిలేసుకుని మేము సిరియాకి వెళ్తామని అంటే బ్రహ్మాండంగా సాగనంపేయాలి వీళ్ళని. ఇంకొకటి, ఇలాంటి వాళ్ళ వ్యాఖ్యానాల వెనక కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మౌనం వహించడం, ఇది కూడా ఒక రకంగా వాళ్ళని పరోక్షంగా ప్రేరేపించినట్లే అవుతుంది. వీటిని రాష్ట్రీయ హిందూసేన తరపున ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ప్రతి ఊరు వాడ దీన్ని తీసుకెళ్ళి దీని గురించి అవగాహన కల్పిస్తున్నాం. టీవీ మాధ్యమాల ద్వారా, పత్రికా మాధ్యమాల ద్వారా, అలాగే హిందూ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు, హిందూ ఆధ్యాత్మిక సంఘాలు, హిందూ సేవా సంఘాలు, హిందూ కుల సంఘాల ద్వారా ఖచ్చితంగా ప్రతి మారుమూల ప్రాంతానికి ఈ మాటల్ని తీసుకెళ్ళి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడే వాళ్ళందరికీ సరైనటువంటి బుద్ధి చెప్పాలని మాధ్యమం ద్వారా చెప్తున్నాం. సోషల్ మీడియా ద్వారా కూడా దీన్ని పూర్తిగా ప్రభావవంతంగా తీసుకెళ్ళి ఈయన తమిళనాడులో ఈయన తిరుగుతున్నప్పుడు హిందువుల్ని కించపరిచి, హిందువుల్ని గాయపరిచి, బుద్ధి లేకుండా మళ్ళీ ఇప్పుడు హిందూ క్షేత్రంలో తిరిగిన 80% మెజారిటీ ఉన్న హిందూ సమాజంలో ఈయన తిరిగి ఓట్లు అడుక్కుంటాడా? ఈయనకి ఓటు అడిగే నైతికత ఈయనకి ఎక్కడుంది? ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా హిందూ సమాజం బుద్ధి చెప్పి తీరుతుంది. ఎలా బుద్ధి చెబితే ఇతనికి అర్థమవుతుందో మాకు కూడా తెలిసి, ఇలాంటి వాళ్ళకి ఏ భాష వాడితే అర్థమవుతుందో మేము కూడా ఆ భాష వాడుతాం ఖచ్చితంగా.
ఎలా చెప్పితే వీళ్ళకి అర్థమవుతుందో మేము అలాగనే చెప్తాం. ఎందుకనంటే భగవద్గీత నేర్చుకున్న వాళ్ళం కాబట్టి సహనంగా ఎలా ఉండాలో మాకు తెలుసు. ఆ సహనాన్ని పరిశీలన చేస్తే, పరీక్షిస్తే దానికి ఎలా సమాధానం చెప్పాలో కూడా తెలుసు. కాబట్టి కమల్ హాసన్ వ్యాఖ్యలు ఆయన వెంటనే ఉపసంహరించుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఆయన ఎదుర్కోక తప్పదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని ఖచ్చితంగా హిందూ సమాజం ధర్మద్రోహిగా, దేశద్రోహిగా పరిగణింపబడుతుంది. కమల్ హాసనే కాదు దేశద్రోహి, కమల్ హాసన్ని ప్రేరేపిస్తున్నటువంటి వెనకాల ఎవరున్నా వాళ్ళందరూ దేశద్రోహులే. ఎందుకంటే ఈ భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని విడదీయలేరు. ఇది సంస్కృతి, ఇది ధర్మము. చట్టం కానీ రాజ్యాంగం కానీ అర్థం కాకపోతే ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగ గ్రంథంలో చక్కగా పొందుపరిచినటువంటి చిత్రపటాలను చూడండి. హిందూ సంస్కృతిని, భారతీయతను ఎప్పుడూ ఎవరు విడదీయలేరని విధంగా అద్భుతంగా దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలను మనం చూడవచ్చు. కాబట్టి ఈ సంస్కృతి మీద దాడులు జరిపే వాళ్ళు ఎవరైనా సరే, హిందుత్వం మీద పెదవి విరిచి మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే, మాకు దేశద్రోహులు, ధర్మద్రోహులే. స్పష్టంగా ఉన్నాను దీంట్లో. దీన్ని మారుమూల ప్రాంతాలకు కూడా తీసుకెళ్లడానికి రాష్ట్రీయ హిందూసేన ప్రతి జిల్లాలో ఆవిర్భావం అయ్యింది. మనం చూసాం నారాయణఖేడ్లో. నారాయణఖేడ్ అనేది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పెక్కుమందికి అసలు నారాయణఖేడ్ అనేటువంటి పేరు తెలియదు. అలాంటి నారాయణఖేడ్లో ఆ కార్యక్రమం చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ నారాయణఖేడ్ అని మాట్లాడిన తర్వాత నాకు ఎంత ఆనందం అనిపించిందనంటే, ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తే హిందూ సమాజం ఎంత ఒక శక్తివంతంగా కనపడుతుందో ఒకసారి ప్రపంచం మొత్తం చూసింది. అది తోలుకొచ్చినటువంటి మనుషులు కానే కారు, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ ధర్మం కోసం మేము నిలబడాలి అని బయటకు వచ్చినటువంటి వాళ్ళు, అన్ని వేల మంది రాత్రి 9 దాటిన ఈ ధర్మము, ఈ దేశము మనది అనే ఒక ఉత్సాహంతో ఉరకలేస్తున్నటువంటి యువత, 98% యువత అక్కడికి వచ్చారు. 2% మాత్రమే 50 ఏళ్ల పైబడ్డ వాళ్ళు వచ్చారు. మేము ప్రతిది రిజిస్ట్రేషన్తో మేము తీసుకున్నాం. అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఐడెంటిటీ మా దగ్గర ఉంది, వాళ్ళ ఐడి ఉంది మా దగ్గర. అంత మేము దాన్ని పకడ్బందీగా చేస్తే, 6 నెలలుగా మేము ప్రయత్నం చేస్తే ఆ సమాజంలో అలాంటి ఒక ఉత్తేజము, ఒక శక్తి కనపడింది. కాబట్టి తెలంగాణ 10 జిల్లాల్లో, గతంలో ఉన్నటువంటి 10 జిల్లాలు, అవిభక్తమైనటువంటి 10 జిల్లాల్లో ఈ రాష్ట్రీయ హిందూసేన ఆవిర్భావం జరిగింది. ఇప్పుడు నవంబర్ ఎండింగ్ నుంచి ఈ కార్యక్రమాలని విస్తృతంగా తీసుకెళ్తాము. ఆంధ్రాలో కూడా 8 జిల్లాల్లో రాష్ట్రీయ హిందూసేన ఆవిర్భావం జరిగింది. ఇంకొక 5 జిల్లాలు ఉన్నాయి, వాటిల్లో కూడా నవంబర్ ఎండింగ్ కల్లా పూర్తవుతుంది. ఇలా 23 జిల్లాల్లో తెలుగు ప్రాంతంలో రాష్ట్రీయ హిందూసేన యువశక్తి ఖచ్చితంగా వీటిని తీసుకుని ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది. మరొక్క మారు మేము హెచ్చరిస్తున్నాం, హిందుత్వం మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ మీకు నమ్మకం లేకపోతే మీరు నమ్ముకున్నటువంటి వాటిల్లో ఉండండి. లేదు, మీరు అమ్ముడు పోతే వేటికైనా, ఆ అమ్ముడు పోయిన వాటికి మీరు కనీసం నీతితో, నిజాయితీతో వాటికైనా బ్రతకండి. మా హిందువుల జోలికి కానీ, మా హిందుత్వం జోలికి కానీ, మా హిందూ ధర్మంలో మీరు వేలు పెట్టి కానీ, మా గ్రంథాల మీద కానీ, మా దేవుళ్ళ మీద కానీ, మా ఆచారాల మీద కానీ, మా పద్ధతుల మీద కానీ, మా అంశాల మీద కానీ మీరు మాట్లాడితే సహించము. ఎవరికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా మేము ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాం.
మీరు వెంటనే అసలు ఎవరున్నారనుకుంటున్నారు అంటే ఒక సినిమా ద్వారా మెసేజ్ ఇద్దామనేసి భారతీయుడు లేకపోతే ఇలాంటి పెట్రియాటిక్ సినిమాలు తీసాడు ఇప్పుడు సడన్ గా ఈ కోణం చూస్తున్నాం కమల్ హాసన్ ఆయన కమల్ హాసన్ కాదు ఇప్పుడు కమల్ హుసేన్ అయ్యాడు ఆయన హీఈస్ నాట్ హాసన్ హీఈస్ హుసేన్ హుసేన్ అనేది కూడా కాశ్మీర్లో పాకిస్తాన్ ప్లాంట్ చేసిన ఒక తీవ్రవాద ఉగ్రవాద సంస్థ ఒకటి ఉంది దానికి ఇప్పుడు అబు హుసేన్ ఉన్నాడు బహుశా ఆ హుసేను ఈయన హుసేన్లో మరి ఏమిటో అయిందేదో తెలియదు మరి సంథింగ్ ఉంది చూడాలి అందుకనే నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నా ఈయన వెనక ఎవరున్నారు ఏం జరిగింది ఏమిటి అరే నా దేశాన్ని నేను విమర్శించి నా జాతీయ గీతాన్ని రాత్రి 12 గంటలకు వేసుకోమన్నానంటే నేనేమైనా దేశభక్తున్నా ఈయనకి హిందూ ధర్మం ఏం ద్రోహం చేసింది ఈయనకి ఎందుకు హిందువులు తీవ్రవాదులు అన్నారు పోని అతివాదం ఏమిటైంది ఆయన ఆయనకి ఏమిటి అతివాదం కనిపించింది చెప్పానండి ఏం అలా అయితే ఇస్లాం అతివాదం కాదా ఏం క్రైస్తవం అతివాదం కనపడదా ఏం ఒక్క హిందువులేనా ఆయనకి దద్దమ్మల వాజమ్మల న్యాయం ఉండాలిగా అది నాకు తెలియదు అది చూడాలి అది ఖచ్చితంగా రాష్ట్రపతికి కూడా పంపించబోతున్నాము ప్రధానమంత్రి గారికి ఇస్తాము అక్కడున్న ముఖ్యమంత్రి గారికి కూడా అందజేస్తాం దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలి మద్దతు అదే చెప్పాను కదా ఇప్పుడు దేశద్రోహికి ఎవరు మద్దతు ఉన్నా వాళ్ళు కూడా దేశద్రోహి 2 దేశద్రోహి 3 దేశద్రోహి 4 అవుతూనే ఉంటారు అంతే నెంబర్ 1 ఒకటైతే నెంబర్ 2లో ఉంటారు వాళ్ళు లేదా A1 A2లో ఉంటారు సింపుల్ రాష్ట్రీయ హిందూ సేన 10 జిల్లాల్లో తక్షణ కార్యక్రమం మాది ప్రతి జిల్లా నుంచి 10,000 మంది యువతని అంటే తెలంగాణలో 1 లక్ష మంది అలాగే ఆంధ్రాలో 13 జిల్లాలకు సంబంధించి అక్కడ 130,000 మందిని ఈ రకంగా 230,000 మందితో ఒక రాష్ట్రీయ హిందూ సేన ఒక సమగ్రంగా రూపుదిద్దుకుంటుంది ఆ సమగ్రంగా రూపుదిద్దే ప్రయత్నంలో ఇప్పుడు తెలంగాణ మీద పూర్తిగా దృష్టి పెట్టి చేస్తూ ఉన్నాం తెలంగాణలో నిజంగా యువత ఎదురు చూస్తుంది అంటే హిందుత్వానికి ఒక వేదిక కావాలి ఖచ్చితంగా ఆ మార్గదర్శనాన్ని కోరుకుంటుంది కాబట్టి తప్పకుండా అవసరమైనప్పుడు ఆ అవసరాన్ని తీర్చడానికి ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ముందుకు రావాలి ఆ ప్రయత్నం చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అక్కడ ఉన్న బెల్ని ప్రెస్ చేయండి